లుక రాసిన సువార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటవ అధ్యాయం అధ్యాయం అంతా మార్చి మార్చి చదువుకు కానుకపేటలో తమ కానుకలు వేయించిన ధనవంతులను ఆయన పారచూచాను ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడినదని దేవాలయం గురించి మాట్లాడుచుండగా అప్పుడు వారు బోధకుడ అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును ఇవి జరగబోవునని సూచన ఏమని ఆయన అడుగుగా మీరు దయ్యములను గురిచి కలహములను గురిచి వినినప్పుడు జడియకుడి ఇవి మొదట జరగవలసినవి కానీ అంత వెంటనే రాదని చెప్పాను అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును తెగులను కరువులు తటస్థించు ఆకాశముండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును ఇది సాక్షాత్మే మీకు సంభవించను కాబట్టి మీ విరోధులందరూ ఎదురాటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించను నామం నిమిత్తం మీరు మనుషులందరి చేత ద్వేషింపబడదురు మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు అప్పుడు ఈ ఉదయలో ఉండవారు కొండలకు పారిపోవలను దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలను పల్లెటూళ్ళలోని వారు దానిలో ప్రవేశింపకూడదు ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చే వారికి శ్రమ భూమి మీద మిక్కిలి ఇబ్బందియు ఈ ప్రజల మీద కోపమును వచ్చును మరియు సూర్యచంద్ర నక్షత్రములలో చూచనులను భూమిద తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును అప్పుడు కుమారుడు ప్రభావంతోను మహామహిమతోనూ మేఘారుడే వచ్చట చూతుడు మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడి అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని మాయనని తెలుసుకుని ఆకాశమును భూమి గతించను కానీ నా మాటలు మాత్రమును గతింపవు ఆ దినము అంతటా నివసించే వారే అందరికీ మీదికి అకస్మాత్తుగా వచ్చాను ఆయన ప్రదినము పగటి ఎందు దేవాలయంలో బోధించచ్చు రాత్రి వేళ ఒలివల కొండకు వెళ్ళచ్చు కాలం గడుపుచు ఉండను రెంగల మాతండ్రి పరిశుద్ధమైన మా దేవా కరోనా సంపూర్ణ కృపాసత్య సంపూర్ణ సర్వాధికారి కొద్ది సమయం దీవెనకరంగా చేయము ప్రభా బంధకముల నుండి రక్షించుము దేవ నూతన సంవత్సరంలో మొదటి బైబిల్ స్టడీ నాకు సహవాసము మరి సంవత్సరం అంతా కూడా నూతన కార్యము నూతన బలము నూతన శక్తి నూతన జీవమును అనుగ్రహించము కుమ్మరించము పైనుండి మీ యొక్క విజయం దయచేయము ప్రభా తండ్రి లూకా ఇరవై ఒకటి పదహైదు దేవ ఈ సాయంకాలం మీరు దయచేసి మహింపొందము మరి దేవ తండ్రి నీ నీ మీద నమ్ముచు నీ మీద ఆనుకుంటూ ప్రభు ఆన్లైన్లో వినేవారు కూడా ఉన్నారు దేవా అది కూడా ఎంతో దీవెనకరంగా చేయమని ఏ స్ప్రో పేరిట వేడుచున్నాము తండ్రి బైబిల్ గ్రంథము ఎలాంటిదంటే జీవము గలది దీని పేరు సజీవమై ఎబ్రి పత్రిక నాలుగు పన్నెండులో ఏమంటే దీని పేరు ఏం పేరు సజీవమై అంటే ఎటువంటి ఖడ్గము కంటేను పదును గలదై ఆత్మను దేహమును శరీరమును మూలుగులను సహితము విభజించినంత మట్టుకు దూరుచు కార్యము జరిగించేది మనకు గనక దేవుని వాక్యం అనే అనే విలువ మన ఆత్మను దర్శించకపోతే లేక వాక్యం మనల్ని గద్దించకపోతే వాక్యం మనల్ని దర్శించకపోతే వాక్యము మనతో మాట్లాడకపోతే వాక్యములోని రుచి మనకు టేస్టీగా అనిపించకపోతే వాక్యములో పడ సంతోషింపకపోతే మనము ఈ లోకములో ఉన్న జీవితానికి అర్థమే లేదంట ఏం లేదు అర్థమే లేదు మనం ఈ లోకంలో ఎందుకు బతకాలి అంటే దేవుని వాక్యమును ధ్యానించడానికి బైబిల్ తీసేసుకోవాలి ముగ్గురు ఈ లోకంలో మనము ఈ వాక్యంతో గనక మనము రిలేషన్ లేకపోతే మనము నిజంగా ఎప్పుడో లోకంలో కొట్టుకొని పోయి ఉండేవారం అంటే ప్రతి ప్రతి దినము మనకు వాక్యం మీద ఆసక్తి అంతకంతకు పెరగాలి పెరగట్లేదంటే మన జీవితంలో ఎక్కడో పాపం ఉన్నదని పాపము కాదు పాపము మనల్ని ఏలుతోందని అర్థం అంట పాపం మనల్ని ఏలుతోందని అర్థం అది ఎవరినస్తురైనా సరే ముసలివారైనా సరే పెద్దవారైనా సరే శ్రేష్టమైన వారైనా సరే ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే వాక్యం మనకు రుచించాలి వాక్యం మనకు సంతోషం కలిగించాలి వాక్యంలోనే మనము ఆనందించగలగాలి ఎందుకు బ్రతుకుతున్నావు అంటే వాక్యాన్ని వినడానికి వాక్యాన్ని నేర్చుకోవడానికి వాక్యాన్ని చదవడానికి వాక్యమును అనుసరించడానికి నేను లోకంలో బ్రతుకుతున్నాను అనేది కాన్సెప్ట్ అనేది ముఖ్యమైన విషయం కానీ మనం జీవితం అంతా వాక్యం చుట్టూ ప్రదర్శన చేయాలి సరే ఈ సాయంకాలము ఇల్లుకావారి ఇరవై ఒకటో అధ్యాయంలో ఒక అధ్యాయం చదివినాం ఈ అధ్యాయం అంతా కూడా మనము చదివినాం ఈ అధ్యాయంలో రెండే సంగతులు ఉన్నాయి ఒక సంగతి ఏమిటంటే బీద విధవరాలు వేసిన కానుక చెప్పండి బీద విధవరాలు వేసిన కానుక అది ఒక భాగం ఆ భాగము ఒకటి నుంచి నాలుగు వచ్చాలు రాయబడినాయి మిగిలిన ఐదవ వచ్చనం నుండి ముప్పై ఎనిమిదో వచ్చిన వరకు రాయబడిన భాగం ఏమిటంటే బహిరంగ సారీ బహిరంగ రాకడ చెప్పండి చెప్పండి ఏమిటి ఈ రాకడ గురించి చాలామందికి సరైన అవగాహన ఉండదు మనకు అవసరం లేదులే అనుకుంటారు కానీ రాకడ గురించి మనకు చాలా మంచి క్లారిటీ ఉండాలి అంటే మనకు స్పష్టమైన బైబిల్ ఒక మాట స్పష్టముగా ఎరుగునట్లు అంటాడు దేవుని చిత్తం ఎట్లా ఎరగాలంట స్పష్టముగా ఎరుగునట్లు కాబట్టి దేవుని చిత్తం అనేది సరే ఈ రెండవ అనేది మనము ముందు ప్రస్తుతం ఈ బీధవరాల నుంచి ధ్యానిద్దాం బైబిల్లో మనం ఆల్రెడీ ఒకసారి చెప్పాను విధ ఏడుగురు విధవరానులు దాదాపు ఎనిమిది మంది విధవరానులు ఉన్నారు ముఖ్యంగా ఒక విధవరాలు ఎవరు ఒక విధవరాలు ఎవరు సారభతు విధవరాలు లేక ఏలియా చేర్చుకున్న ఒక విధవరాలు రెండవ విధవరాలు ఎవరు ఎలిషాయుద్దకు వచ్చిన ప్రవక్త భార్య అయిన విధవరాలు మూడో విధూరాలు ఎవరు యశాగ్రంథము యాభై నాలుగులో ఉన్న విధ సిగ్గు లజ్జాక్రాంతురాలే వైదవ్యపు నిందన అనుపించిన శ్రీ మూడవ విధవరాలు నాలుగో విధూరాలు ఎవరు యోగుల గ్రంథం ఒకటి ఎనిమిది అక్కడ పె పోయిన యవనురాలు ఆమె పేరు ఎం పెనుమిటి పోయిన ఎన్నో ఎంతమంది అయ్యారు ఇక్కడికి నలుగురు ఐదో విధవరాలు ఎవరంటే లుకస్ వార్త రెండవ అధ్యాయంలో పని ఏలు కుమార్తె అయిన ఆశేరు గోత్రీకురాలైన అన్నా అను ఈమె ఐదో విధవరాలు ఆరో విధవరాలు లుకస్ వార్త ఏడవ అధ్యాయంలో ఒకడే ఉన్న కుమారుని తర్వాత భర్త విధవరాలు అంటాము అంటే భర్త లీడనర్థం ఆమెకు ఎంతమంది పిల్లలు అంటే ఒకడే కుమారుడు ఆ కుమారుని పోగొట్టుకున్న ఒక విధవరాలు తర్వాత మనకు బీద విధవరాలు రెండు కాసులు వేసిన వివిధ విధవరాలు తర్వాత లు ఇంకెవరు విధవరాలు అంటే లుకస్ వార్త పద్దెనిమిది అధ్యాయంలో ఉన్న అన్యాయస్తురే న్యాయాధిపతి వద్దకు తరచుగా వచ్చి తన వ్యాజ్యమును గెలిచినటువంటి విధవరాలు ఇప్పుడు ఎంతమంది అయ్యారండి ఇప్పటికీ ఎనిమిది మంది ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకోవాలా బైబిల్లో ఎంతమంది విధవరాలు ఉన్నారంటే మీరు ఏం చెప్పాలా ఎనిమిది మంది ఉన్నారు చెప్పగలరా చూద్దాం ట్రై చేయండి వన్ టూ త్రీ చాట్ చెప్పండి సారేపతి విధవరాలు ప్రభక్తి దగ్గరికి వచ్చిన విధవరా ఎలిషా ప్రభక్తి దగ్గరికి వచ్చిన విధవరాలు ఆ గ్రంథం యాభై నాలుగులో ఉన్న వైదవ్యపు నింద అనుభవించిన విధవరాలు ఆ ఆ పెనిమిటి పోయిన యవనురాలు నాలుగు ఐదు పని ఏలు కుమార్తె అయిన ఆషేరు గోత్రీకురాలైన అన్నాను ప్రభక్తి అయిన విధవరాలు ఎనభై నాలుగేండ్ల విధవరాలు ఆ నాయీను మార్గం నాయీను విధవరాలు చెప్పండి సింపుల్గా నాయన విధవరాలు తర్వాత బీద విధవరాలు తర్వాత అన్యాయస్తు న్యాయాధిపతి వ్యాజ్యమునకొచ్చిన విధవరాలు లేక ప్రార్థించిన విధవరాలు ఎవరామే ప్రార్థించిన విధవరాలు ఇప్పుడు ఎనిమిది మంది విధవరాలు మనం విధవరాలు అంటే అర్థం ఏంటంటే ఆధారము లేనివారు చెప్పండి దే హ్యావ్ నో ఎనీ ఎబిలిటీ వారికి ఏ సామర్థ్యము లేనివారు బలహీనులు వాళ్ళు పురుషుడు బలవంతుడు స్త్రీ బలహీనరాలు ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళకున్న పద్ధతి ఏంటంటే స్త్రీలను లెక్కించరు చెప్పండి చెప్పండి స్త్రీ స్త్రీలను లెక్కించి మీరు ఎక్కడ నుంచి గమనించి ఏడు స్థలాల్లో స్త్రీలను లెక్కించలే ఎక్కడెక్కడ లెక్కించలేదు ఎక్కడెక్కడ లెక్కించలేదు ఐగుప్తులో సారీ ఐగుప్తుల నుంచి విడుదల బయలుదేరిన ఆరు ఆరు లక్షల మంది కాలుబలం దగ్గర స్త్రీలను లెక్కించలే తర్వాత ఐదు రొట్టెలు రెండు చేపలు విన్నటువంటి ఐదు వేల మంది పురుషుల దగ్గర లెక్కించల ఐదు రెండు రొట్టెలు సరే ఐదు ఏడు రొట్టెలు కొన్ని చేపలు అక్కడ ఏడు వేల మంది పురుషులు తిన్నారు అక్కడ స్త్రీలు లెక్కించబడ తర్వాత మూడు వేల మంది బ్యాప్టిజం తీసుకున్నారు అక్కడ మూడు వేల మంది పురుషులు బ్యాప్తిజం తీసుకున్నారు అక్కడ కూడా స్త్రీలు లెక్కించబల్ల తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి బైబిల్లో స్త్రీలను లెక్కించలేదు చెప్పండి గ్రంథంలో ఏం చేయలేదు అసలే ఏమనుకోకండి కోప్పడకండి అసలే లెక్కలో లేని వారెవరు స్త్రీలు సిస్టర్స్ వారిలో మనం విధవరాలంటే ఇంకంత విలువ లేని తనం చూడండి అసలు ఇలాంటి వారికి మన అంటే మనం అనద్దు కానీ ఇజ్రాయేల్ దేశంలో వాళ్ళని ఎక్కడ ఏ కోశాన వారికి విలువను ఇచ్చేవారు వారు మరుగు చేసేవారు మీరేం మాట్లాడతారు మీరు మీరు స్త్రీలు మాట్లాడకూడదు తర్వాత స్త్రీలు మీరు లెక్క మీరు భర్త లేడు నీకు అసలే మాట్లాడద్దు అంటే ఏ ఆధారము లేని వీరికి ఎవరు బాధ్యత తీసుకున్నారు ప్రభు అందుకే మనం వారు లెక్కలో లేనంత మాత్రాన వారు లెక్కలో లేని వారు అయితే కాదు ఎందుకంటే వారు ఎవరి దృష్టిలో లెక్కలో ఉన్నారు దేవుని దృష్టిలో లెక్కించబడ్డారు దేవుడు వారికి బహుగా విలువను ఇచ్చినట్లయింది అంత పెద్ద ప్రవక్త తురుముఖాన్ ఎవరు ఏలియా ఆయన పెట్టింది ఎవరు సారేపతు విధవరాలు ఈరోజు సారేపతు విధవరాలు లేకుంటే ఏలియా గ్రంథము మనకు బైబిల్లోకి వచ్చిండేది కాదు అంత పెద్ద ప్రభక్తకు ఆహారం పెట్టి పోషించిన స్త్రీ ఈ స్త్రీ తర్వాత ఇద్దరు కుమారుల కొరకు తన ప్రవక్త దగ్గర వ్యాజ్యమాడి తన కుమారులను ఎవరు ఆ విధవరాలు తర్వాత యశాగ్రంథం యాభై నాలుగో అధ్యాయంలో సార్వత్రికములో ఉన్న సంఘాన్ని దేనితో పోల్చాడు అని అక్కడ విధవురాలితోనే పోల్చాడు అంటే ఆ భాగంలో అక్కడ లజ్జా ఒక స్త్రీకి ఇచ్చిన దేవుడిచ్చిన ఏడు ఉన్నాయి ఎవరైనా ఆరదవర్తమానం చాలా బాగుంటుంది ఇది ఒక స్త్రీకి ఇచ్చిన ఏడు పేర్లు లజ్జాక్రాంతురాలు వైదవ్య పునింది నందిన స్త్రీ తర్వాత కాలమున తృణీకరించబడిన స్త్రీ తర్వాత వెలివేయబడింది తర్వాత ఇట్లా ఆమె లెక్క కౌంటే చేయబడలే అలాంటి అలాంటి స్త్రీతో దేంతో పోలుస్తాడంటే తన పరలోకపు ఎరుసలేమంతో ఎలా పోలిచాడు నీలములతో నీకు నీలములాపు నాదులు వేసి అములతో మాణిక్య మానతో ఆ కాబట్టి టైం లేదు ఎక్కువ మీరు తర్వాత పాడుకున్న ఆ చరణం చాలా బాగుంటుంది అయితే ఆ చరణంలో ఆడ చాలా రత్నాలు ఉన్నాయి నీలములు మాణిక్యములు మాణిక్యమణులు ప్రశస్తమైన రత్నములు సూర్యకాంతములు అన్ని రత్నాలతోనే ఎవరి ఇంతగా కట్టబడిన స్త్రీ ఎవరు ఇవి దూరాలే అంటే ఈమెకు ఆమె పిల్లలు అన్నాడు నీ పిల్లలందరూ యహో చేత ఉపదేశం నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును ఇప్పుడు స్త్రీకి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు నేను బాధించే వారికి నీకు దూరముగా ఉండెదురు నీకు భీతిని ఎద్దకు రాదు రానే రాదు భీతిని ఎద్దకు రానే రాదు నే యహో యొక్క నీతే నీకు స్వాస్థ్యం చెప్పండి ఏమంట యహో యొక్క నీతే నీకు స్వాస్థ్యం ఇంకా మీరు తర్వాత చదువుకోండి నేను పర్వతములు తొలగిపోయిన మెట్టలు తరిలినా ఎవరికి వాగ్దానము మాకు కాదు విధవరాలైనా లెక్కలో లేని వైదవ్యపు నిందనొందినా లజ్జాక్రాంతురాలైనా తృణీకరించబడినా వెలివేయబడినా ఈ స్త్రీకి ఇంత ఆధిక్యత ఇచ్చాడు ప్రభు అంటే ఇప్పుడు మనకి ఎవరైనా విధవరాలు కనిపిస్తేనే వాళ్ళకు ఒక మాట చెప్పాలమ్మా మీ గురించి బైబిల్లో ఇంతగా రాయబడింది మా గురించి రాయబడలే కాబట్టి వాళ్ళు మనం ఏ మాత్రము భౌతికంగా వారికి భర్త లేడే కానీ అక్కడ ఇంకో మాట అంటారు నిన్ను సృష్టించిన వాడు నీకు నేనే నీ భర్త అన్నాడు ఇప్పుడు ఇంకా మాటే లేదు ఇంకా ఇక మాట్లాడడానికి మనకు అక్కే లేనంతగా ఆమెను ఆయన ప్రభువు లెక్కలోకి తీసుకుంటున్నాడు కాబట్టి ఎస్ఐ యాభై నాలుగులో వారికి ఉన్న ఆధిక్యతను పరిశుద్ధాత్ముడు చక్కగా రాశాడు తర్వాత మనకు యోవేలు వేల గ్రంథము ఒకటో అధ్యాయము ఎనిమిదవ మీరు ఏ వేల గ్రంథం తర్వాత చదువుకోండి అక్కడ ఎన్ని గొప్ప విషయాలు ఉంటాయో చెప్పలే ఎన్ని విషయాలు అంటే అక్కడ రెండవ రాకడ గురించిన గొప్ప గ్రంథం అది సరే ఇప్పుడు నన్ను పాడ పతనమైపోయిన ఆత్మీయ స్థితి నుంచి ఉజ్జీవింపబడిన స్థితిలోకి వచ్చిన దేశమా భయపడకు గంతులు వేము ఎవో మీ కొరకు గొప్ప కార్యములు చేసినాడు పసరు పురుగులు గొంగలి పురుగులు చీడ పురుగులు తినివేసిన పంట నేను మరలా నీకు ఇచ్చేదను నీవికా నా జనులకి ఎన్నటిన్నటికీ సిగ్గునందరు ఎన్ని ఆధిక్యతలో ఉంటాయి తర్వాత చదువుకోండి కాబట్టి ఏవేల గ్రంథంలో ఉన్న స్త్రీకి ప్రభు ఏం దేంతో పోల్చు అంటే ఒక దేశంతో పోలిస్తున్నాడు దేంతో ఒక నేషన్స్ కాబట్టి అక్కడ కూడా శ్రీ స్త్రీ సామాన్యమైన స్త్రీ కాదు తర్వాత మనకు కనిపించే పని ఏళ్ళు కుమార్తె ఈమె గురించి ఒక మాట చెప్పాలంటే యేసుక్రీస్తును సజీవంగా చూసిన స్త్రీ ఈమె 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 దగ్గర ఈమె వయసు ఎంత అంటే వన్ నాట్ వన్ నాట్ ఫైవ్ ఎంత ఎనభై నాలుగేళ్ళు విధవరాలుగా ఉంది భర్తతో ఎన్ని ఎనిమిదేళ్ళ ఏడు సంవత్సరాలు కాపురం చేసింది ఏడు ఏడు ఎనభై ఎనభై నాలుగు ఎంత అండి ఏడు ఎనభై నాలుగు ఎంత తొంభై ఒకటి అంటే ఆమెకి ఎన్ని ఏళ్ళకి పెళ్ళి అయ్యిండలా ఎన్ని ఏళ్ళకి పెళ్ళి బహుశా పదమూడేళ్ళకు పెళ్ళి అయింది అనుకో మన భాషలో తీసుకు పదమూడేళ్ళు అంటే పదమూడు ఏళ్ళు అంటే పదమూడు ప్లస్ తొంభై ఒకటి ఎంత నూట నాలుగు సంవత్సరాలు వన్ నాట్ ఫోర్ ఎంత వయసు ఎంత ఇప్పుడు ఎందుకంటే ఎనభై నాలుగేళ్ళు విధూరాలుగా ఉంది పెనిమిడితో ఏడేళ్ళకి కాపురం చేసింది అంటే అర్థమైంది పెళ్ళి కా పెళ్ళి కాకుండా పదమూడేళ్ళు అంటే దగ్గర ఆమె వయసు నూట నాలుగు వన్న నూట నాలుగేళ్ళ వయసులో దేవాలయమును విడవక రాత్రింబగళ్ళు సేవ ఉపవాస ప్రార్థనల చేత సేవ చేస్త ఆమెకునే చాలా అద్భుతమైన క్యారెక్టర్ ఆమెది దేవాలయముని విడవట్లేదంట చెప్పండి చెప్పండి అన్నమాట దేవాలయమును విడవట్లేదు రాత్రింబగళ్ళు సేవ చేస్తుంది ఏం సేవ ఆమెది ఉపవాస ప్రార్థనలనే సేవ కాబట్టి ఆమె ఆమె మామూలు స్త్రీ అయితే కాదు ఆమెను కంపేర్ చేయలేము అంత ఆమె కాబట్టి మన దగ్గర ఇప్పుడు ఈమె కొత్త నిబంధన విశ్వాసి ఎవరు కొత్త నిబంధన ఇంకోటి ఆమెకు ఒక విషయం లేఖనములను నమ్మే స్త్రీ ఆమె ఎవరు ఆమె ఆమె లేఖనములను నమ్ముతా ఉంది ప్రభు ప్రభువును చూడకముందు తాను మరణించననేటువంటి నమ్మకం తనకుంది తర్వాత దేవ ఆ సమయంలోనే దేవాలయంలోకి ఆమె వచ్చిందంట అన్న యోసేపు మరియలు దేవాలయంకి వచ్చారు అదే సమయంలో సుమియోన్ వచ్చాడు అదే సమయంలో అన్నా వచ్చింది అన్నా ప్రభక్తి సుమియోన్ రిషలేంలో చాలామంది ఉన్నారు చెప్పండి మీరు విన్నట్లే యర్షలేములో ఎవరున్నారు చాలామంది ఉన్నారు కానీ ఏ సూప్రభను గుర్తుపట్టింది ఎంతమంది ఎవరు వాళ్ళిద్దరు సుమియాను అన్నా ప్రభక్తి చూడండి ఎంత పెద్ద మాట ఇది సో ఆ రోజు యర్సు నన్ను అడిగితే తక్కువ తక్కువ ఒక ఐదు లక్షల మంది ఉండొచ్చు లేక లక్ష మంది వేసుకోండి లక్ష మందిని ఎంతమంది చూశారు యేసుప్రభుని చూసిన వాళ్ళు కౌంట్ కాదు ఈయన యేసని గుర్తుపట్టాల ఇప్పుడు గద్వాళ్ళు కూడా యేసు ప్రభు గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు అందరు తెలుసు యేసుప్రభు గురించి యేసు దేవుని కుమ్మాడని రక్షకుడని చెప్పండి గుర్తుపట్టే వాళ్ళు కావాలా మీకు అర్థమైందో లేదు ఏసు ఇప్పుడు మినిస్టర్ కూడా వస్తారు చర్చీలకు వచ్చి మన క్రిస్మస్ వచ్చింటే ప్రతి మినిస్టరు చర్చీలకు ఎత్తాడు పెట్టి ఏసుప్రవ్ గురించి మనకన్నా బాగా లెక్చర్ ఇస్తారు కానీ వాళ్ళు గుర్తుపట్లా మన ప్రధానమంత్రి కూడా క్రిస్మస్ రోజు అందరిని పిలిచి ఆయన విషేస్ చెప్పాడు పలానకు పలాన చెప్పాడు క్రిస్మస్ గురించి చెప్పి చాలా చెప్పాడు కానీ ఆయన ఇంకా ప్రభుని చెప్పండి గుర్తుపట్ల ఎరగట్లా అంటే ప్రభుని చూడడం వేరు యేసు ప్రభు దేవుని కుమారుడు ఆయనే ప్రభుల ప్రభు ఆయనే అన్న సంగతిని గుర్తుపెట్టిన వాళ్ళు మాత్రము ఇద్దరే ఇద్దరు ఆ కాలములోని ఆ తరములో ఉన్న ఎర్షలేం వాసులు అంటే ఇక్కడ మనం చాలా గ్రహించాల్సిన సత్యం ఉంది ఈమె అంత ప్రత్యేకమైన స్త్రీ ఇంకా నాయన విధవరాలు ఆమె ఆమె దగ్గర అయితే ఏ క్రెడిట్స్ ఏమి లేవు కానీ ఆమె దగ్గర ఏముందంటే తల్లి ప్రేమ ఉంది ఏముంది ఏముంది ఆమె దగ్గర అక్కడ ఉమ్మాడు ఆమె ఆ పాడెను ముట్టి అమ్మ ఏడవద్దు అన్నాడు ఏమన్నాడు చెప్పండి ఏం చేశాడు ఆయన పాడెను ముట్టెను పాడెను ముట్టి అమ్మ ఏడవద్దు అన్నాడు ఆమెను ముందు ఆదరించాడు వారు చెప్ప గమనించండి ముందు వాడు చచ్చినోడు లేపాడా ఆమెను ఆదరించాడా ఇప్పుడు చెప్పండి మీరు గమనించండి చచ్చినోడు లేచేదానికి ముఖ్యమా ఈమె ఆదరించబడేది ముఖ్యమా దేవునికి అద్భుతాలు కాదు కావాల్సింది మనుషులు ఆదరణ పొందాల నన్ను చూసినప్పుడు నీకు ఆదరణ కలగాల అబ్బా అబ్రాహ్మణ్ వచ్చాడు నేను 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 తాడిపత్రిలో సర్బీదులు ఉండేవాన్ని తాడిపత్రి మందిరంలో అంటే అనంతపూర్ జిల్లా తాడిపత్రిలో ఒక రెండు సంవత్సరం ఉన్న అప్పుడు నా వయసు ఇరవై ఇరవై ఒకటి ఆ మధ్యలో ఇరవై పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మధ్యలో నేను అక్కడ ఉన్నప్పుడు ఎంత పేద సేవకుడు పేదరికం అంటే అది నేను చూశానండి అంత పేదరికం సేవకుని పేదరికం అంటే అక్కడ నేను చూశాను సేవకులు ఇంత పేదరికం అనిపిస్తారా అని కూడా చూశాను అంత పేదరికంలో ఒక విశ్వాసం వచ్చేవాడు అనంతపూర్ జిల్లా నుంచి ఆయన బ్యాంకులో పనిచేసేవాడు ఆన్లైన్లో వెళ్తు వద్దు ఆయన బ్యాంకులో బ్యాంకులో పనిచేసేవాడు ఆయన వచ్చాడు ఆయన ఆయన వచ్చాడంటే సేవకునికి ఎంతో సంతోషం వచ్చేటప్పుడు పండ్లు తిను పదార్థాలు ఆయన నలుగురు పిల్లలు ముగ్గురు కొడుకులు బిడ్డ నలుగురు పిల్లలు ఆ నలుగురు పిల్లల కోసము కొన్ని పండ్లు తెచ్చేవాడు అవి తెచ్చేవాడు ఇవి తెచ్చేవాడు వెళ్ళేటప్పుడు ఆయన సేవకుని పిల్లలకి సంత ఫీజులు అడిగేవాడు కొంత కానకిచ్చిపోయేవాడు ఆయన వచ్చాడంటే మాకు ఎంత సంతో సేవకుడు సంతో ఆయన వచ్చాడు సేవకుని ముఖం బ్రైట్గా అయ్యేది అంటే డబ్బులు ఇచ్చే వాళ్ళనే కాదు అక్కడ ఆ సేవ ఆయన గుర్తుపట్టుకొని ఆ సేవకుడు ఇప్పుడు మనకు బ్రాంచులు ఉన్నారు ఏడు మంది సంఘ ఏడు సంఘాలు ఉన్నాయి ఇంతమంది వెళ్ళి వాళ్ళని ఆదరిస్తున్నారు చెప్పండి మీరు ఎంతమంది వెళ్ళి ఆ పేదవి సేవకులను ఎంతమంది మీలో ఆదరిస్తారు చెప్పండి ఎంతసేపు మీరు ఆదరణ పొందాలని కోరుకుంటారు కానీ ఒక ఒక సామాన్యమైన సేవకుని మనం ఆదరిద్దామనేటువంటి మనకు ఎంత ఇచ్చినా సరిపోదు చెప్పండి మన కడుపుకి ఎంత తిన్నా ఎంత మేడలు కట్టినా మనకు సరిపోదు మన డబ్బు డబ్బుకి ఎంతో ఎంతో మన అకౌంట్లో పడినా మనకు సాటిస్ఫై కాదు కానీ ఈ విధమైన ఆదరణ అనేది చాలా ప్రెషియస్ ప్రభు ముందు ఆమెను ఆదరించాడు చెప్పండి ప్రభు ముందు ముందు ఏం చేశాడు ఆమెను ఆదరించాడు నువ్వు ఫోన్ చేసినా మాకు ఆదరణ కలగల నువ్వు వచ్చినా మాకు ఆదరణ కలగల నువ్వు ప్రార్థన చేసినా చెప్పండి కొందరు ప్రార్థన చేస్తారు ఆ ప్రార్థన చేస్తేనే మనకు ఎంతో ఆదరణ కలుగుతుంది సంఘములో కొందరు ప్రార్థన చేస్తారు కొందరు ఆరాధన చేస్తే కూడా ఆ సిస్టర్ ఆరాధన ఎబ్రోలో సిస్టర్ ఉండేది దీనా దీనా జాన్ అని ఆమె పేరు దీనా జాన్ ఆమె ఆదరణ ఆరాధన చేస్తుంది ఎంత పరలోకం చేసి ప్రతి వచ్చేసాడా అని ఫీలింగ్ వచ్చేస్తుంది మాకు అంటే వాళ్ళ ఆ ఆరాధనలో కూడా విశ్వాసులకు ఏం కలుగుతుంది ఆదరణ జోని ఆరణను ఉండేది ఆ తెలుసు జోని ఆరోను ప్రార్థన చేస్తే ఎంత ఆదరణ సిస్టర్ నవనీతం ఆమె వాళ్ళు అబ్రా ఆ దినాల్లో ఎంతో డైమండ్స్ ఉండేవాళ్ళండి ఇప్పుడు కూడా ఉన్నారు కొందరు కాబట్టి వాళ్ళ వాళ్ళ ప్రార్థన మన సంఘానికి ఆదరణ వాళ్ళ ఆరాధన సంఘానికి ఆదరణ వాళ్ళ సువార్త చెప్తే కూడా మనుషులకు ఆదరణ వస్తుంది కాబట్టి ప్రభు ఇది ప్రభు క్యారెక్టర్ చెప్పండి ఇది చెప్పండి ఇదేమిటి ప్రభు యొక్క గుణ లక్షణం మనల్ని చూసినప్పుడు ఎదుటి వారికి ఏం కలగల ఆదరణ కలగ ప్రభు తర్వాత మనకు ప్రభు ఆమెను ఆదరించడము మనకు చాలా ఇంపార్టెంట్ తర్వాత మనకు స్త్రీ ఎవరు విధవరాలైనా ఆ స్త్ర అక్కడ మనతో ఏం మాట్లాడుతుందంటే ఆమె ఏముంటుందంటే నేను ఎటువంటి పరిస్థితులు బైబిల్ ఒక మాట లుకస్ వారి తారు చదవండి చాలా బాగుంటుంది అన్నమాట లు దేవుడు మీతో మాట్లాడతాడు వాక్యం చదివితే లు కారు ఆ లూకారు త్వరగా తీశారా లూ కార్ చదువు లు కివార్తారు అందరు చదువుకుందాం ముప్పై వచ్చినా మీరైతే ఆ లు కారు ముప్పైదు మీరైతే ఎట్టివారిని గూర్చియను నిరాశ చేసుకొనక మీ శత్రులను ప్రేమించుడి మేలు చేయుడి అప్పు ఇ అప్పుడు మీ పొలం గొప్పదైనను మీరు సర్వోన్నతిని కుమారుల ఎందు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుస్తుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు అందరు చెప్పండి కృతజ్ఞత లేని వారి ఎడలను దుస్తుల ఎడలను ఆయన ఉపకారి అయి ఉన్నాడు ఎవరైనా నీకు నీ దృష్టిలో దుష్టుడు ఈరోజు ఒక మాట బంగారు లాంటి మాట విన్నా ఏంటో మాట అంటే ఒక మనిషి ఒక వ్యక్తి ఒక మనిషి ఎంత దుష్ ఎంత నీచమైన పాపము చేశాడని తెలిసినా కూడా అతను క్షమించగలగా క్షమించగల ప్రేమ నీ దగ్గర ఉందంటే యేసు ప్రభు నీకు నీకు వశం అయిపోతాడంట ప్రభు నీకు ఎంత దుర్మార్గుడు కానీ దుర్మార్గుడే నువ్వు ఏం చేయాలంట వాని ఎడలు కూడా నువ్వేం చేయాల ఉపకారము చేయగల మనస్సు నీకుండల అక్కడ ఏమంటాడు కృతజ్ఞత లేని వారి ఎడలను దుస్తుల ఎడలను ఏశ్ర ఎలాంటి వాడంట ఉపకారి చెప్పండి ఏశ్వర గురించి చెప్తే కాదు చాలామంది అంటారు పరలోకం వెళ్ళి చాలామంది పెద్ద పెద్ద వాళ్ళకి లేని విషయం ఏంటంటే పరలోకం వెళ్ళినాక దేవుని స్వరూపం కలిగి ఉంటా పరలోకంలో తెల్లని వస్త్రాలు ధరిస్తా పరలోకంలో పరలోకంలో నేను ఆనందంతో ఉంటా ఆడ ఆరాధన చేస్తా ఆడ ఆకలి పిచ్చి మానవా అక్కడికి వెళ్ళినాక కాదురా ఇక్కడ ఉండగానే ఆ క్యారెక్టర్ నువ్వు నువ్వు ఇమిడియట్ దాన్ని నువ్వు ఆచరణలోనికి చెప్పు కలిగి ఉండు కలిగి దాన్ని ఆచరణలో తీసుకురా పరలోకం వెళ్ళినాక చేస్తే అక్కడికి వెళ్ళినాక అవుతాననేది అది అది కరెక్ట్ మాట కాదు ఇక్కడనే మనం దాన్ని ఇంప్లిమెంట్లోకి తేవాలి ఈ స్త్రీ మనతో మాట్లాడేది ఏంటంటే ఎట్టి మనుష్యుని గురిచేను నిరాశ చేసి కొనక అందచు లు లుక లుక ఆరు ముప్పై ఐదు పలకండి పలకండి ఒటి ఆ మాట చెప్పండి లూక ఆరు ముప్పై ఐదు చెప్పండి ఎట్టి మనుషుని గురించి అని మీరు నిశ చేసుకోనక మీ శత్రులను ప్రేమించుడి అప్పు ఇయుడి ఆ ప్రేమించుడి శత్రువులను చేర్చుకునుడి అప్పు ఇయుడి ప్రేమించుడి ఆ క్షమించుడి వారికి మేలు చేయుడి ఆ ఎందుకు అప్పుడు మీరు సర్వోన్నతిని కుమారులు అనబడుతురు ఎందు ఎందుకనగా ఆయన దుష్టులెళ్ళలను కృతజ్ఞత లేని వారిలను ఉపకారి అయి ఉన్నాడు హలో ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు నా ఉద్దేశం ఏంటంటే కిందికి దిగితే మీకు దగ్గర అవుతా దగ్గర అయినప్పుడు కొంచెం ఫ్రీగా వాక్యం వస్తుంది దూరం ఉందనుకో డిస్టెన్స్ వస్తుంది సరే హై గ్యా పెద్ద గ్యాదరింగ్ అప్పుడు పైన కూర్చోవచ్చు పైన వాక్యం చెప్పచ్చు సరే ఇప్పుడు ఇక్కడ మనకు ఈ ఏడుగురు విధురాల గురించి ఎనిమిది మంది ఇంకొక విధురాలు ఎక్కడుంది బీద విధురాలు చెప్పండి బీద ఈమె గురించి మనం ఎంత చెప్పినా తక్కువే మనకు మనకు ఆమెకు టాలిగామ్ చెప్పండి మనము ఆమె టాలిగామ్ మనకు ఆమె సెట్ కాదు ఆమె హై లెవెల్ చెప్పండి ఆమె ఎవరు ఆమె చాలా ఉన్నతమైన ఆత్మీయ స్థితి సరే ఇప్పుడు మనం నేర్చుకునేది ఏమిటంటే రాకడా చెప్పండి వారి ఇరవై ఒకటో అధ్యాయం ఐదో వచ్చినం నుంచి చివరి ము చివరి వచ్చిన వరకు ఇక్కడ ఏ ముప్పై ఎనిమిది వచ్చిన వరకు అంటే ముప్పై ఎనిమిదిలో నాలుగు తీసేస్తే ముప్పై నాలుగు వచనాలు రెండవ రాకడలో ఉన్న బహిరంగ రాకడ గురించి రాయబడినాయి చెప్పండి ముప్పై నాలుగు వర్షాలు దేని గురించి రాయబడినాయి రెండవ రాకడలోని బహిర రాకడ రెండు భాగాలు ఒకటి రహస్య రాకడ రెండు బహిరంగ రాకడ మళ్ళీ ఒకసారి చెప్పండి మళ్ళా చెప్పండి రహస్య రాకడను బైబిల్ భాషలో రాకడ అన్నారు చెప్పండి ఏమన్నారు దాన్ని లేక ఇంగ్లీష్లో అయితే ర్యాప్చర్ అన్నారు ఏమన్నారు ర్యాప్చర్ అంటే ఎత్తబడుట ఎత్త సంఘం ఎత్తబడుతుంది ఎప్పుడు ర్యాప్చర్లో సంఘం ఎత్తబడిన తర్వాత ఏడేళ్ళు ఏడేళ్ళ శ్రమల కాలం ఉంటుంది ఎన్నేళ్ళు సెవెన్ ఇయర్స్ భూమి మీద ఉంటాయి ఈ శ్రమల కాలంలో ఈ శ్రమల కాలంలో గురించి ఈ శ్రమల కాలము గతించిన తర్వాత ప్రభ క్రీస్తు వారు మరలా వస్తాడు చెప్పండి శ్రమలు గతి గతించిన తర్వాత చెప్పండి ఏసు ప్రభు ఏతాడు ముందు ఎట్లొస్త ముందు ఎవరి కోసం వస్తాడు ఎవరి కోసం వస్తాడు సంఘము కోసం వస్తాడు మన మనమే ఆ సంఘం దీనికి ఎట్లా మీకు క్లియర్గా మీకు చెప్పాలంటే మీరు ఇంటికి వెళ్ళినాక ఈ సంవత్సరం మోటో కాడు మొదటి మాట ఏంటి మొదటి మాట ఏంటి సమాధానకర్తకు దేవుడే మేమును సంపూర్ణంగా పరిశుద్ధ పరచను గాక మొదటి తెస్తుడికి వెళ్ళి ఐదు రేముడు మీరు ఇంటికి వెళ్ళినాక ఒక పని చేయాలి మొదటి తెస్తలో నీకు పత్రిక బాగా చదవాలి అదంతా దాదాపుగా కంటత నేర్చుకుంటే మంచిది అంత బాగుంటుంది ఆ అధ్యాయ పత్రిక ఐదు అధ్యాయాలు ఉంటాయి ఐదు అధ్యాయులు ఏం రాయబడినాయి అంటే రహస్యరాకడ గురించి రాయబడినాయి చెప్పండి రహస్యరా తెస్సులోనికలు రాసి రెండో పత్రిక ఉంది తెస్ రాసి రెండో పత్రిక మూడు అధ్యాయులు రెండో అధ్యాయాలు ఉంటాయి మూడు అధ్యాయులు ఉంటాయి ఈ మూడు అధ్యాయులు ఏం మాట్లాడతాయి అంటే బహిరంగ రాకడ గురించి మాట్లాడతాయి చెప్పండి ఏం మాట్లాడతాయి రెండు అందుకే పౌలు తెస్కల పత్రిక రెండు ఒకటి క్లబ్ చేసి పంపించవచ్చు కదా దీన్ని సపరేట్ చేశాడు దీన్ని సపరేట్ చేశాడు పౌలు మొదటి తస్సునికల పత్రిక మొదటి పత్రిక రాసినప్పుడు వాళ్ళు రాకడ గురించి ఎదురయ్యారు ఎదురు చూశారంట అబ్బా పౌలు గారు రాశారు ఈ పత్రికని ఇంకా ప్రభు రాకడ గురించి ఎదురు చూడడం మొదలు పెట్టారంట ఎదురు చూడడం మొదలుపెట్టి వాళ్ళు ఏం చేశారంటే పని చేయడం మానేశారంట చెప్పండి ఏం చే ఏం మానేశారంట పని చేయడం మానేసేసి ఇంకా ప్రభు వస్తాడు కదా ప్రభు వస్తాడు కదా ఇంకా ప్రభు వస్తుండు కదయా మనం ఏం చేద్దాం ఇప్పుడు మీటింగులే మీటింగులు అన్నీ అమ్ముకుందాం రాకడ సిద్ధపడదాం అని తిందాము మీటింగ్లు పెట్టుకుందాం పంచుకుందాం విశ్వాసంలో కొనసాగుదాం అనుకుంటూ వాళ్ళు ఇంకా స్టెబిలిటీకి వెళ్ళిపోయారండి అంటే జడత్వం తెలుగులో చెప్పండి జడత్వంలోకి వెళ్ళిపోయారు కథలను మెదలని స్థితిలోకి వచ్చేసారు అప్పుడు పౌలు అయ్య బాబోయ్ ఇంత పెద్ద నష్టమవుతుంది వీలతో అని చెప్పేసి అయిలారా ప్రభురాకడ ఇట్లా కాదు వచ్చేది ప్రభు రాకడ అనేది ఆయన గురించి రెండు రాకడ అనేది రెండు భాగాలు అని ఈ బహిరంగ రాకడ గురించి కొన్ని విషయాలు తెసరానికి రాసే రెండో పత్రికలో వివరంగా రాశాడు అవి మీరు ఇప్పుడు ముట్టుకుంటే ఎటో పోతాం కాబట్టి ఈ రెండు పత్రికలు రాకడ గురించిన రహస్య రాకడ బహిరంగ రాకడ గురించిన రెండు పత్రికలు అయితే ఇప్పుడు ఈ వార్త ఇరవై ఒకటో అధ్యాయంలో ఉన్న ముప్పై నాలుగు వచనాలు ఇవేంటివంటే బహిరంగ రాకడ లేఖనాలే చెప్పండి ఏ రాకడా మీరు ఒక విషయం లుక శువార్త పదిహేడు ఎక్కడండి లుక పదిహేడు మీరు తర్వాత చదువుకోండి లుక పదిహేడులో ఇరవై రెండవ వచ్చినం నుంచి ముప్పై ఏడు వరకు చదువుకుందాం అందరు చదవండి చదివితే కుదరే సమయం ఎక్కువ అవుతుంది మీరు ఒక్కొక్క వచ్చాను ఇరవై రెండవ వచ్చినం మరియు ఆయన తన శిష్యులతో పదిహేడు ఇరవై రెండు లుక ఆయన తన శిష్యులతో ఇట్లనూ మనుష్య కుమారు దినంలో ఒక దినం వచ్చుకోవడం వల్ల మీరు కూర దినములు వచ్చు కానీ ఆయన మీరు ఆ దినమును చూడరు సరే వెంబడింప చాలు ఆకాశం కింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశం కింద మరొక దిక్కున కేలాగు ప్రకాశించును అలాగన మనుష్య కుమారుడు తన దినమున ఉండును చాలు ఇక్కడ ఏలు ఉంచుకొని మీరు దయచేసి ముప్పై ఏడు చదవండి ముప్పై ఏడు వరకు శిష్యులు ప్రభ ఇది ఎప్పుడు జ ఇది ఎక్కడ జరుగునని ఆయన అడిగినందుకు ఆయన పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగోవనని వారితో చెప్పారు ఈ భాగం మీరు తర్వాత చదువుకోండి టైం ఎక్కువైతుంది ఇప్పుడు మీరు ఏం నేర్చుకున్నారు లుకాస్ వార్త ఇరవై ఒకటిలో ముప్పై నాలుగు వచనాలు ప్లస్ ఇప్పుడు మీరు ఇరవై రెండు టు ముప్పై ఏడు ఎంత ఎంత పది ఐదు పదహైదు ముప్పై నాలుగు పదహైదు అండి ముప్పై తొమ్మిది నలభై తొమ్మిది ఒక్క రే లుకసు వార్తలో లుకాస్ వార్తలో బహిరంగ రాకడ గురించి నలభై తొమ్మిది వచనాలు ఉన్నాయి ఎన్ని వచనాలు మీకు విషయం తెలుసా అందరూ పలకండి రహస్య రాకడ గురించి లుకస్ వార్తలో ఒక్క వచనము లేదు మీకు అర్థం ఎందుదు చెప్పండి లుకస్ వార్తలో రహస్య రాకడ గురించి ఒక వచనం కూడా లేదు పోనీ మత్తే రాశాడా రాకడ గురించి రహస్య రాకడ గురించి కూడా ఒక మాట రాయాల పోనీ మార్క్ రాశాడా రహస్య రాకడ గురించి మార్కు గారు కూడా ఆ మాట చెప్పండి ఒక మాట కూడా ఇప్పుడు మీరు చెప్పండి మత్తై మార్కు ముగ్గురు కూడా రహస్య రాకడ గురించి ఒక్క మాట రాసిన రాకడ రాకడ అధ్యాయాలు ఏమో చెప్పండి మత్తై ఇరవై నాలుగు ఏంటి కంప్లీట్ రాప్చర్ రాకడ రాకడాక మార్క్స్ వార్త పదమూడు అధ్యాయం కంప్లీట్ రాకడ లుక సువార్త ఇరవై పదిహేడు ఇరవై ఒకటి మొత్తం నాలుగు అధ్యాయాలు ఈ నాలుగు అధ్యాయాలు కలిపి దేని గురించి రాయబడినాయి బహిరంగ రాకడా రహస్య రాకడ గురించి ఈ నలుగురు ముగ్గురు స్వార్థికులు ఒక్క మాట అయినా చెప్పలేదు ఎన్ని చెప్పలేదు చెప్పండి ఒక్క మాట కూడా అయితే యువాను సార్తీకుడు రహస్య రాకడ గురించి చెప్తాడు ఎవరు రాస్తారు చెప్పండి అన్నమాట ఎవరు రాస్తారు చదవండి ఇప్పుడు యువానుస్వార్త వెళ్ళిపోదాం అధ్యాయం చదవండి యువనుసువార్త పద్నాలుగు యువానువార్త పద్నాలుగు మీరు యును స్వార్త పద్నాలుగు అందరం కలిసి మూడవ వచనం మూడవ నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచినట్లా నేనుండు స్థలంలో మీరునూ ఉండలాగిన మరలా వచ్చి నా యుద్ధం ఉండుటకు మిమ్మను ఈ ఒక్క వచనము రహస్య రాకడ గురించిన వచనం ఏ వచనం ఇది రహస్య రాకడ ఇప్పుడు సువార్తల్లో రాకడ గురించి రాసిన ఒక్క వచనమేది యువాను సువార్త పద్నాలుగు మూడు ఈ ఒక్క వచనము దేని గురించి రాయబడింది రహస్యరా ఇంకా మత్ మొత్త మార్కులుగా రాసిన వచనాలను ఎవరి గురించి రాశాడు ఇంకో విచిత్రం చెప్పనా యువాను సువార్థీకుడు ఈ బహిరంగ రాకడ గురించి ఒక్క మాట రాయుడు మళ్ళా చెప్పండి యువాను సువార్థీకుడు బహిరంగడాక్కడ గురించి ఒక్క మాటకు నాకైతే కనపడలేదు మీకు ఏమైనా కనపడదు నాకు చెప్పండి ఇప్పుడు మనకు ఇక్కడ మనకు ఒక 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 విషయం అర్థం కావాలా ఎందుకు ఈ ముగ్గురికి చెప్పలేదు ఆయన ఒక యోహాన్ గారికి మాత్రమే ఈ విషయం చెప్పాడనేది మనం ఆలోచిస్తే అక్కడ ఒక విషయం ఉంటుంది యశూప్రవారు చెప్పిన నాలుగు ప్రత్యేకమైన బోధలు ఉన్నాయి బోధ అంటే సెర్మన్స్ అంటారు ఇంగ్లీష్లో ఫోర్ సెర్మన్స్ ఉన్నాయి వాటిలో మూడు బోధలు వచ్చి మూడు బోధలు చెప్తాను పలకండి కొండ మీద ప్రసంగం దోణ మీద ప్రసంగం ఒలీవల కొండ మీద ప్రసంగం అంటే కొండ మీద ప్రసంగం దోణ మీద ప్రసంగం ఒలీవల కొండ ప్రసంగం ఈ మూడు స్వ సర్మన్స్ ఇట్ స్వ సర్మన్స్ అంటారు ఈ మూడు సర్మన్స్ వచ్చి ఆయన అందరికీ చెప్తాడు చెప్పండి చెప్పడం మాట అందరు చెప్పండి ఎదురికి చెప్తాడు పలకరేంటండి అందరికీ చెప్తాడు ఈ అక్కడ మాత్రము ఎత్తబడే వాళ్ళకు మాత్రమే చెప్తాడు బహిరంగ రాకడ ఎవరికి చెప్తాడు చెప్పండి చెప్పండి పుచ్చిపోయిన వా పుచ్చిపోయిన వాళ్ళ కోసము కుళ్ళిపోయిన వాళ్ళ కోసం వాసన పట్టణ వాళ్ళ కోసం చెడిపోయిన వాళ్ళ కోసం అందరికీ చెప్తాడు ఎవరికి దానికి ఎగ్జాంపుల్ ఏంటి సిలువేసిన వాళ్ళకు కూడా చెప్పాడేనా అంటే సిలువేసే ప్రజలు తెలుసు ఆయనకు అయినా వాళ్ళకి ఏం చెప్పాడు పరలోక సంగతులన్నీ చెప్పాడు అయితే శిష్యులకు కూడా చెప్పాడు శిష్యుల్లో ఎలాంటి వాడు ఉన్నాడు ఇస్కర్ యోత్ కూడా వానికి కూడా తెలుసు ఏమని తెలుసు యేసు ప్రభు మరలా వస్తాడు కానీ అది బహిరంగ రాకడైన సంగతి వానికి తెలి ఒక రహస్య అంటే ఈ రహస్య రాకడ ఎవరి కోసం అంటే కేవలము ఆయన పెండ్లి కుమార్తె కోసం ఎవరి కోసం ఆయన పెండ్లి కుమార్తె కోసం తన వధువు సంఘము కోసం లేక తన పెండ్లి భార్య కోసం ఎందుకంటే రా రహస్య రాకడలో ఎత్తబడేది ఎవరంటే ఆయన పెండ్లి సంఘము ఆయన వధువు సంఘము ఆయన పెండ్లి కుమార్తె ఆయన భార్య ఆ కన్యక ఆ కన్యక కోసమే ఆ రహస్య రాకడ ఇప్పుడు మీరు మీరు ఏ జాబితాలో చేరలా ఏ జాబితా మనము కన్యక జాబితా వధువు జాబితా పెండ్లి కుమార్తె జాబితా ఆ జాబితాలో ఉండేవాళ్ళు ఎలాంటి వాళ్ళంటే గుంపులో ఉండేటోళ్ళు కాదు చెప్పండి ఆ జాబితా ఎవరు చెప్పండి చెప్పలా గుంపులో ఉండేవాళ్ళు కాదు ఇస్కరియుల లాంటి శిష్యులు కాదు ఆయన ఎలాంటి వాళ్ళంటే పన్నెండు మందిలో ఒకడు పోయాడు ఎంత ఎంతమంది మిగిలారానా మీకు విషయం చెప్తా యేసూపురావుని బహుజనులు వెంబడించారండి ఎంతమంది లుక రాస్తాడు ఒకరినొకరు త్రొక్కున్నంతగా వేల కొలిది జనులు ఆయన్ను ఆ గుంపులో నుంచి ఆయన ఒక డెబ్బై మందిని సపరేట్ చేశాడు ఎంతమందిని డెబ్బై మందిని ఎంతమంది సపరేట్ చేశాడు పన్నెండు మందిని పన్నెండు లంచ్ ఎంతమంది సపరేట్ చేశాడు పదకొండు మంది పదకొండు లంచు ఎంతమంది సపరేట్ చేశాడు ముగ్గురిని కాబట్టి ఆ పదకొండు పరలోకంకి వెళ్తారు ఆ ముగ్గురు పరలోకములో ప్రత్యేకమైన వారుగా గొప్ప మహిమతో ప్రకాశిస్తారు ఆ ముగ్గురు ఆ ప్రశస్త అంటే వాళ్ళు వాళ్ళు ఎంతటి స్వరూపంలోకి వచ్చారంటే యేసుప్రభును వారు అద్దము వలె చేశారు చెప్పండి బైబిల్ అమ్మది ఆయన యొక్క స్వరూపమును ఆయన మహిమను మనం ఎట్లా ప్రతిబింబింప ప్రతిబింబింపజేయాలంట అద్దము వలె ప్రతిబింబింపజేసిన వాళ్ళు యోహాని యాకం మిగిలిన వాళ్ళు కూడా వస్తారు కానీ వారికంటే వీళ్ళు శ్రేష్ఠులు ఇప్పుడు వీళ్ళ ఆ వధువు సంఘం ఆ వధూ సంఘానికి రహస్య రాకడ చెప్పండి వధూ సంఘానికి ఏమిటి రహస్య ఇప్పుడు బ సరే ఆ వధూ సంఘం రహిస్త ఇప్పుడు అందరికీ ఏం చెప్తాడు బహిరంగ రాకడ ఇప్పుడు ఇప్పుడు చెప్పే మెసేజ్ బహిరంగ రాకడ బహిరంగ రాకడకు మనకు సంబంధం లేదు చెప్పండి ఓ మాట అందరు చెప్పండి బహిరంగ రాకడకు మనకు లేక సంఘానికి సంబంధము లేదు మరి సంబంధం లేనప్పుడు ఎందుకు బైబిల్లో చదవాలా ఎందుకు రాయాలా ఎందుకు మనం నేర్చుకోవాలా ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు అనొచ్చు మీరు ఇది ఎందుకంటే మనం మరింతగా దేవునికి భయపడాలి ఆయన మంచితనమే రహస్య ఒక మాట చెప్తున్నా ఆయన రహస్య రాకడంటే ఆయన మంచితనము ఆయన కనికరము ఆయన దయ ఆయన బహిరంగ రాకడంటే ఆయన కోపము ఆయన ఉగ్రత ఆయన యొక్క ఆయన యొక్క మ మహాశక్తి రహస్య రాకడ ఉంది చూడండి రహస్య రాకడలో రెప్పగొట్టేంతలోపు వస్తాడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడు మృతులు లేపబడతారు ఆత్మీయ మృతులు సజీవులు మార్పు చెంది వెళ్ళిపోతారు ఇంకా మిగిలిన వాళ్ళు భూమి మీద ఉంటారు ఇప్పుడు వాటి ఇప్పుడు జనాభా తీసుకొని ఎనిమిది వందల కోట్ల జనాభా ఉంది వాళ్ళ బూర మోగితే ఎంతమంది ఎత్తబడతారు నాకు తెలిసి నాకు తెలిసి పెద్ద కష్టమే ఒక తక్కువ అనుకుంటే ఒక వంద కోట్లు వేసుకోండి ఎంతమంది వంద కోట్లు ఎంతమంది మిగులుతారు ఏడు వందల కోట్లు ఏడు వందల మంది కోట్ల మందికి మాటలు అవసరం ఎవరికి ఇప్పుడు ఈ మెసేజు మనం మనమేం నేర్చుకోవాలంటే వాళ్ళ ద్వారా ఆ ఏడేళ్ళ శ్రమల కాలం తర్వాత వచ్చే ఆ ప్రళయం ఆ దినం ఎలా ఉంటుంది ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయని రాష్ట మాట ఏంటంటే ప్రణ గ్రంథంలో కూడా మీరు తర్వాత చదువుకోండి ఐదో అధ్యాయము సరే క్షమించాల ఆరో అధ్యాయము ఆరో అధ్యాయం ఏడవ అధ్యాయం సపరేట్ ఎనిమిదో అధ్యాయము నుండి పంతొమ్మిదవ అధ్యాయం లేక పద్దెనిమిదో అధ్యాయం ఆఖరి వచ్చిన వరకు ఏడేళ్ళ శ్రమల కాలంలో జరగబోయే సంఘటన అంటే పద్దెనిమిది అధ్యాయంలో ఇటు ఒక మూడు నాలుగు ఐదు ఆరు ఆరు తీసేస్తే ఎంత అండి పద్దెనిమిదిలో ఆరు తీసేస్తే ఎంత పన్నెండు పన్నెండు అధ్యాయాలు ఏడేళ్ళ శ్రమల కాలము గురించి రాశాడు ఎన్ని అధ్యాయులు పరణ గ్రంథంలో పన్నెండు అధ్యాయులు దేని గురించి రాశాడు ఏడేళ్ళ శ్రమల కాలము ఆయన ప్రత్యక్షత ఇప్పుడు ఈ మత్త మార్కులుక అక్కడేమో మూడు నాలుగు అధ్యాయాలు ఇక్కడేమో పన్నెండు అధ్యాయాలు నాలుగు పన్నెండు ఎంత పదహారు అధ్యాయాలు మీకు బహిరంగ రాకడ గురించి పరిశుద్ధ ఆత్ముడు బైబిల్లో ఈ పదహారు ప్లస్ రెండవ తేసికలు మూడు అధ్యాయాలు పదహారు ఎంత పంతొమ్మిది అధ్యాయాలు ఈ పంతొమ్మిది అధ్యాయాలు మీరు దగ్గర పెట్టుకొని ఒక నోట్స్ లాగా పెట్టుకొని రెండవ తేస్త మూడు రెండవ తేసికళ అధ్యాయంలో మూడు అధ్యాయులు గ్రంథంలో ఉన్న పన్నెండు అధ్యాయాలు సువార్తల్లో ఉన్న నాలుగు అధ్యాయాలు ఇవన్నీ మీరు దగ్గర పెట్టుకొని కూర్చొని నెమ్మదిగా చదువుకుంటే ధ్యానించుకుంటే మీకు వివరణ అంతా వస్తుంది ఇప్పుడు ఏదో ఒక అరగంటలో చెప్పే మెసేజ్ కాదు ఇది ఎందుకంటే పంతొమ్మిది అధ్యాయాలు చెప్పాలా పంతొమ్మిది అధ్యాయాలను కలిపి క్లుప్తంగా రాసిన అధ్యాయమే మార్క్ లుకాసు వార్త ఇరవై ఒకటి అర్థమైంది ఇప్పుడు మీకు ఏమర్థమైందో ఏమో లుకాసు వార్త ఇరవై ఒకటి అధ్యాయంలో ఏం రాశాడు ఆయన ముప్పై నాలుగు వచనాలు క్లుప్తంగా రాశాడు ఇప్పుడు ఈ పంతొమ్మిది అధ్యాయాలు కలిపి ఒక్క అధ్యాయంగా ఎక్కడ రాశాడైనా లూకా ఇరవై ఒకటి అధ్యాయంలో ముప్పై నాలుగు వచనాలు ఇప్పుడు ఆ ముప్పై నాలుగు వచ్చనాలని క్లుప్తంగా చూసేసుకొని టైం అయింది కనుక ముగిద్దాం చూద్దాం లుకాసువార్త ఇరవై ఒకటికి వద్దాం ఇప్పుడు ఒక మీ ఒక విషయం మీకు అర్థం ఏండాలి ఇంక అంతమించి నేను చెప్పలేనండి లుకాసువార్త ఇరవై ఒకటి మనము టకటక వెళ్ళిపోదాం పదకొండవ వచనంకి వెళ్ళిపోదాం అక్కడక్కడ లేకపోతే పదొచ్చి నుంచి ఒక నిమిషం పది నుంచి ఏం రాస్తున్నాడు జనం మీదకి జనము రాజ్యం మీదికి రాజ్యము లేచారు మీరు చూశారు రష్యా ఎవరి మీదకి వచ్చింది ఉక్రెయిన్ సర్వనాశనం చేసి పెట్టేశాడు ఉక్రమే ఉక్రెయిన్ నామ రూపాలు లేకుండా చేసి పడేశాడు పుతిన్ ఉక్రెయిన్ మన కళ్ళ ముందే జరిగింది కదండి ట్వంటీ ట్వంటీ త్రీ కదా సాక్ష్యం దానికి ఉక్రెయిన్లో ఒక మాట రాశారంట వెరీ వెరీ శాడ్ అండ్ బ్యాడ్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ రాశారంటారు వెరీ సాడ్ అండ్ బ్యాడ్ ఏ ఇయర్ అంటుంది ఉక్రెయిన్ వాళ్ళకి ఇప్పుడు ఎవరు ఇంకోటి మన ఇజ్రాయెల్ దేశం ఇజ్రాయెల్ మీదకి హమాస్ దాడి చేసింది ఇజ్రాయెల్ ఏం చేసింది ఇప్పుడు గాజా హమాస్ లెబనన్ దమస్క్ ఇవన్నీ ఏం చేసి పడేసింది నాశనం చేసి పడేది ఈస్ట్ ఈస్టో వెస్ట్ మొత్తము ఆ యొక్క ఇరాన్ అంతటినీ ఖాళీ చేసి పడేసింది ఎంతమంది చనిపోయారో మనకు తెలీదు ఎన్ని కోట్ల ఆస్తి నష్టం వచ్చిందో తెలియదు మీరు వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఆ ఊరు హమాసు చాలా బ్యూటిఫుల్ సిటీ అంట చాలా అందమైన పట్టణం అంట కానీ ఈరోజు ఏమైపోయిందంటే అప్పుడు అక్కడ కేవలం మొండి గోడలు శ్మశానము కాలిపోయిన ఊర్లు పరిద్రోయబడిన పట్టణం కొన్ని చోటు ఇంకోటి లాస్ట్ ఇయర్ మీరు గమనిస్తే ఇది ఇది జరిగినాయి రెండు వేల ఇరవై మూడు మన ఒకసారి చదివితే మొరాకో ఒక ఊరు పేరు ఏంది ఏమైంది వచ్చి ఏం చేసింది ఊరిని లాగేసుకుపోయింది లిబియా ఏం చేసింది వచ్చి కొట్టేసుకొని పోయింది మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం జనవరి ఫస్ట్ ఏం జరిగింది జపాన్ ఒక్క దినంలో నూట యాభై సార్లు భూకంప నూట యాభై సార్లు ఎవరైనా భూకంపం వస్తుందండి నూట యాభై సార్లు ఇంకా జ ఇంకా జపాన్ జర్మనీ నాది జపాన్ ఇంకా అది ఎప్పుడు తేరుకోవాలా మేడ్ ఇన్ జపాన్ అన్నమాట ఇంకెంత టైం అలా పడుతుందో తెలియదు మనకు చూడండి అంత పెద్ద మహానగరాలు క్షణములో రూప మార రూపం లేకుండా చేసి పడేశాడు ఇప్పుడు జనం మీదికి జనము లేచినాయి రెండవది ఏమిటి రాజ్యం మీదికి రాజ్యము లేచినాయి మూడేమిటి అక్కడక్కడ భూకంపములు మీకు తెలుసు లాస్ట్ ఇయర్ టర్కీ తెలుసా టర్కీ ఏమిటి ఏమైంది మామూలు భూకంపము కాదు ఈ వందేళ్ళలో వచ్చిన పెద్ద భూకంపం అంట ట్వంటీ ట్వంటీ త్రీ టు నైన్టీన్ నైన్టీన్ ట్వంటీ త్రీ వరకు తీసుకుంటే ఈ హండ్రెడ్ ఇయర్స్లో అతిపెద్ద ఎప్పుడు ఎప్పుడొచ్చిందంటే టర్కీకి వచ్చింది ఏం మాట్లాడేది ఇంకా ఎందుకంటే జనాభా మరణ జ మరణ రేటు మోర్ దాన్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది మోర్ దాన్ వన్ ల్యాక్ మామూలుగా గవర్నమెంట్ ఎట్లాంటిదంటే లక్ష మంది చచ్చిపోతే పదివేల మంది చనిపోయారని చెప్తుంది లక్ష చనిపోయిందంటే గవర్నమెంటే చెప్పిందంటే ఎంతమంది చనిపోయారో టర్కీ అంటే ఏంటో మాట్లాడండి రిచెస్ట్ కంట్రీ ఇరాన్లో ఆ కంట్రీ ఇప్పుడు ఏమైపోయింది ఆ పట్నము కనుమరుగైపోయింది మీరే చూడండి నా సొంత మాటలు ఏం కాదు మనకు ఇప్పుడు మనకు ప్రభుర బ్రబురా అక్కడ ఏమైతుంది దగ్గరికి వస్తూ ఉంది రెండు మూడోది ఏమిటి అందరు చెప్పండి తెగుళ్ళును కరువులను తటస్థించును ఏంటంటే తెగుళ్ళు ఏంటి నేను ఏమనుకోకండి కరోనా వచ్చేదాకా ఈ తెగులు అనే మాట నాకు కూడా అర్థమయ్యేది కాదు కరోనా ఏమండి మీకు అర్థమైందండి నాకు తెలిసి ఇది ఎప్పుడొచ్చింది నైన్టీన్ ట్వంటీలో ఒక తెగులు వచ్చింది పంతొమ్మిది వందల ఇరవైలో ఒక తెగులు వచ్చింది మళ్ళీ రెండు వేల ఇరవై వరకు ఏం రాలేదు తెగులు లేవంట వంద ఏండ్ల గ్యాప్లో అన్న మాట మనం బైబిల్ చదివితే వట్టి మాటి దొంగ మాట అనుకునేవాడిని మన టైంలో మన పీరియడ్లో మనము కళ్ళారదాన్ని చూసినాం మనకు పాఠం నేర్పించిపోయింది మాస్క్ పోయింది ఎంతమంది చనిపోయారు మా నిన్న మా సిస్టర్ ఫోన్ చేసింది మా అక్క చేసి కరోనా గురించి మేమిద్దరం మాట్లాడుకుంటే ఇట్లా అయింది నా కరోనా ఆమె కరోనా చెప్పింది నా కరోనా చెప్పుకున్నాం చెప్పుకున్న తర్వాత వాళ్ళ కోడలు అంటే వాళ్ళ పెద్ద కొడుకు పెళ్ళైంది పాపం వాళ్ళ ఇంట్లో ఇద్దరు చనిపోయారు కోడ కరోనాలు వాళ్ళ కోడలింట్లో మేనమామ చనిపోయాడు తర్వాత బావ సంథింగ్ ఇద్దరు ఇద్దరు చనిపోయారు ఆ చనిపో ఒక ఆమె ఫార్టీ టూ అంట ఒక ఆయనకు జస్ట్ ఫిఫ్టీ అంట యంగ్స్టర్స్ బలమైన వాళ్ళు చనిపోయారు అంటే అంటే అర్థమైంది మనకు గవర్నమెంట్ చెప్పట్లే కానీ ప్రపంచ జనాభా డబ్ల్యూహెచ్ఓ చెప్పట్లేదు ఆ తెగులుతో ఎంతమంది చనిపోయారో తెలియనే తెలియదు ఒక ఫ్రాన్స్లోనే చర్చ్ ఉండింది ఫ్రాన్స్ పురాతనమైన సంఘం చాలా వెల్ ఎస్టాబ్లిష్ చర్చ్ అంట ఆ చర్చ్కి దాదాపుగా ఒక ట్వంటీ పర్సెంట్ మనుషులు ఖాళీ అయిపోయారంట ఒకరోజు కరోనా పోయి మళ్ళీ వచ్చిన తర్వాత చర్చి ఓపెన్ చేశారు నేనండి ఆ చర్చి అంతా చైర్స్ అంట చేర్సులు వాళ్ళు రెగ్యులర్గా వచ్చి కూర్చున్న చైర్లు ఉంటాయి ఇప్పుడు 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 నేను కూర్చున్న చైర్ ఇక్కడ నేను లేను కరోనాలో పోయినా అప్పుడు ఏం చేశారంటే నా ఫోటో నా కండోలెన్స్ అట్లా మనుషులందరూ అక్కడ చేర్ ఆ చైర్స్ కదా రెగ్యులర్గా కూర్చుని వాళ్ళందరూ చైర్స్ సీట్స్ ఉంటాయంట ఎవరెవరు మిస్ అయ్యారో చెప్పరండి వాళ్ళందరూ మంచి ఫోటో తీసి నీట్గా తగిలిచ్చి పెట్టారంట అందరు చూసి ఆ రోజు గొల్లు నేర్చారంట ఈ తెగులు మామూలు తెగులు కాదు తెగులు మన కళ్ళ ముందరే తెగుళ్ళు వస్తున్నాయి మన కళ్ళ ముందరే యుద్ధాలు జరుగుతున్నాయి మన కళ్ళ ముందరే భూకంపాలు జరుగుతున్నాయి మన కళ్ళ ముందరే సునామీలు జరుగుతున్నాయి మనం చూస్తూనే ఉన్నాము అయినను మనకేం రావట్లేదు దేవుని భయము ఈ ఈ భయం రావట్లే సరే నెక్స్ట్ వెళ్ళిపోదాం చదువుకు అమలుకస్ వారి ఇరవై ఒకటి పన్నెండు ఇవన్నీయు జరగ మునుపు వారు మిమ్మను బలత్కారంగా పట్టి నా నామ నిమిత్తం మేమును చూరీ బాబా చెరసాలలో వేయించి అప్పగించి హింసింతురు ఇప్పుడు మణిపూరి చెప్పండి స్టోరీ ఏంటి మే మే ఫస్ట్ వీక్ చెప్పండి ట్వంటీ ట్వంటీ త్రీ మే ఫస్ట్ వీక్ ఆ ఒక్క రోజులో దగ్గర దగ్గర నూట తొంభై మందిని ఫస్ట్ వీక్ డేట్ కరెక్ట్ తెలియదు నాకు ఫోర్త్ అనుకుంటా మే ఫోర్త్ అన్న ఆ అమ్మాయి ప్రియ అమ్మాయి ఆలివ్ అండ్ జెసికా అని చంపిన రోజు ఏ రోజు మే ఫోర్త్ అనుకుంటా మే ఫోర్త్ ఆ ఒక్క రోజులో రెండు వందల మంది దగ్గర దగ్గర రెండు వందల మందిని వాళ్ళు హత్య చేశారు జెస్సికా అనే అమ్మాయిని ఆలివ్ అనే అమ్మాయిని అతి కిరాతకంగా చంపారు వాళ్ళ వాళ్ళ ఆ అమ్మాయి ముందు కంటి ముందరే వాళ్ళ అన్నను వాళ్ళ తండ్రిని హత్య చేశారు వాళ్ళ తల్లి ఒకతే మిగిలిపోయింది ఇప్పుడు భర్త భర్త చనిపోయాడు కొడుకు చనిపోయాడు కూతురు చనిపోయింది ఒక పాస్టర్ డేవిడ్ అని తెలుసు అనుకుంటా ఆయన పేరు ఫుల్ నేమ్ కరెక్ట్ తెలియదు ఆ పాస్టర్ని వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ తల్లి తండ్రి ముందరే అతని నరికేసి ఆ తలతో కి ఫుట్బాల్ ఆడుకొని వెళ్ళిపోయారంట పోతూ పోతే ఏం చేశారు వాళ్ళ వెదురు బొంగు మందిరాలు అవిదరబొంగు మందిరానికి ఆ తలగట్టేసి వెళ్ళిపోయారు గుడ్లు పీకేసి ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము చదువుతూనే ఉన్నాం నిన్నలాగా మన మన మళ్ళా ఇద్దరిని ముగ్గురిని చంపేశారంట మన ఇప్పుడు రీసెంట్లీ లాస్ట్ వీక్లో మళ్ళా ఇద్దరిని చంపేశారు మీరు ఈ వచనాలన్నీ మనకి కళ్ళెత్తి ఏం జరుగుతుంది రాకడ సమీపమవుతుంది అనే విషయము మనం తెలియజేస్తాం తర్వాత మనము మనము ఇక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్ళిపోదాం చదవండి ఇరవై ఇరవై వచ్చనం నుంచి ఇదంతా కూడా ట్రిపులేషన్ క్రైస్తవుల మీద జరిగే దాడులు ఈ పది పన్నెండవ వచ్చనం నుండి పంతొమ్మిదవ వచ్చనం వరకు క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల గురించి రాయబడినాయి ఇరవై వచ్చనంకి వెళ్ళిపోదు ఎరుసలేము చదవండి దాంట్ల చేత చుట్టపట మీరు చూచినప్పుడు దాని నాశనం సమీపమైనదని తెలుసుకొని అప్పుడు యూధుల ఉండి వారు కొండలకు పారిపోవలనో దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవాలను పల్లెటూళ్ళలో నుండి వారు దానిలో ప్రవేశింపకూడదు ఇది ఇక్కడ మీకు విషయం ఉంటుంది ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ అది లుక పదిహేడులో రాస్తాడు చదవండి లుక పదిహేడు ఎక్కడుందమ్మాట ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారి ఉందమ్మాట మర మత్య ఇరవై నాలుగు బోల్నా ఇరవై మూడు ఇక్కడే ఉందా లుక ఇరవై ఒకటి ఇరవై మూడు అంటవమ్మా ఆ దినములలో ఆ గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ ఏంటి గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ మాట ఏడేళ్ళ శ్రమల కాలము అంత్య దినములలో ఒకవేళ ఒక లేడీ ప్రెగ్నెంట్ అయ్యి ఉంటే జాగ్రత్త నేను అనుకుంటా ప్రెగ్నెంట్ అయ్యి ఉంటే ఆ పరిస్థితి ఏంటి అంటే దీని మీద నేను వివరించాలి నాకు అది నాకు ఎందుకంటే ఆన్లైన్లో వెళ్ళిపోతుంది నేను తప్పు చెప్పిన కదా చాలా ఘోరమైన పరిస్థితి ఇది మీతో నేను చెప్పలేను వినడానికి కష్టమైన మాట కాబట్టి ఏడ ఆ దినమున ఆ ఆ బూర సారీ బూర మోవది ఇక్కడ ప్రభే ప్రత్యక్షమవుతాడు ఆ ప్రత్యక్షతలో ఏమి జరగబోతుంది తర్వాత మనం చదువుకుంటే ఇరవై వచనం ఇరవై ఐదు చదువుకుందాం మరియు సూర్యచంద్ర నక్షత్రముల సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వల్ల కలవర కలవరపడిన జనములను శ్రమయు కల జనములకు శ్రమయు కలుగును ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం మీరు గమనించండి అందరు గమనించండి పలకండి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఇరవై మూ ఇరవై మూడు వరకు ట్వంటీ టు ట్వంటీ త్రీ అంట ఈ రెండు రెండు మూడు సంవత్సరాలలో దగ్గర దగ్గర ఐదు సార్లు చంద్రుడు బ్లడ్ మూన్ అయ్యాడు ఏమయ్యాడు బ్లడ్ మూన్ అంటే చంద్రుడు ఎరుపు రంగులోకి వెళ్ళిపోయాడు మనం సూర్యగ్రహణం తెలుసు కానీ చంద్రుడు ఎరుపు వెళ్ళిపోయాడు సూర్యుడు నలుపు అయ్యాడు ఇది కూడా మనకు జరుగుతూ ఉంది జరుగుతూ ఉంది మనకు ప్రభురాకడ ఆలస్యం అని చెప్పడానికి ఒక్క క్షణము కూడా మనం ఒక్క విషయం కూడా మనం నెగ్లెట్ ఉండడానికి వీలు లేదు ఒక ఆయన చెప్పాడు ఈ దినాలు ఎట్టుండాలంటే పాలు కూడా పాలు నెలకు ఒకసారి పాలు వేయించుకోవద్దంట ఏమంట నెలకుసారి పాలు వేయించుకోకండి ఏ రోజు పాలు బిల్లు ఆ రోజే కట్టేయండి అంటాడు ఆయన ప్రభురాకడలో నువ్వు బుర మోగినప్పుడు నువ్వు ఎత్తబడే విశ్వాసిగా ఉంటావు కదా భూలోకంలో వాళ్ళకి ఎందుకు అప్పు ఉండాలా అనంతగా ఒక ఆయన ఒక సంఘంలో పేరు సర్లే కానీ ఆ సంఘంలో ఒక విశ్వాసి కరెంటు బిల్లు కట్టలేదంట నువ్వు కరెంటు బిల్లు కట్టినందుకు ఆ సేవకుడు చాలా సీరియస్గా కోప్పడాడు నువ్వు ప్రభురా అక్కడికి ఎత్తబడే విశ్వాసిలాగా నిన్ను సిద్ధపరచుకోవా సిద్ధపరచుకోవా నువ్వెందుకు గవర్నమెంట్ని చీట్ చేస్తావు అని కూడా ఆ సంఘానికి ఆయన హెచ్చరిస్తున్నాడు మనం ఈ చివరి దినాలకు వచ్చాము పొరవురాడకు సమీపంగా వస్తున్నాం సమీపంగా వస్తున్నాం తర్వాత తర్వాత అందరు చదువుకుందాం ఇరవై వచనం అప్పుడు మనుష్య కుమారుడు చదువు అప్పుడు మనుష్య కుమారుడు మహా మహిమతోను మేఘారుడే వచ్చుట చూతురు ఈ ఏలు ఇక్కడ ఈ వచనం ఇలా ఏలు ఉంచుకొని ప్రణ గ్రంథము మొదటి ధ్యాంకి రండి ప్రణ ఒకటి చదువు ఒకటో అధ్యాయము ఏడవ వచనం ఈ వచనం ఈ వచనం ఒకటే ప్రణ ఒకటి ఏడు ఇదిగో ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు ప్రతి నేత్రం ఆయన చూచును ఆయన పొడిచిన వారిను ఆయన చూచెదరు భూజనులందరూ ఆయన చూచి రమ్ము కొట్టు ఈ రెండు మూడు చదవండి మూడవచ్చనం వత్తేసారి ఇరవై నాలుగు మత్తయి ఒక చక్కటి మాట ఉంటుంది మూడో చోటు తెస్తాను తర్వాత ఇరవై నాలుగు అందరు చదువుకుందాం మెరుపు చదవండి మెరుపు ఇరవై ఏడు వచ్చాను ఇరవై నాలుగు ఇరవై ఏడు మెరుపు చదవండి ఇరవై ఏడు ఇరవై నాలుగు ఇరవై ఏడు మత్తయి ఆ మెరుపు తూర్పున పుట్టి పడమటికి ఎలాగూ కనబడను అలాగే మనుష్య కుమారుడి రాకడయు ఉండును ఇప్పుడు ఈ మూడు వచ్చాలు చోటు తెద్దాం ప్లీజ్ కొంచెం మైండ్ పెట్టండి ఇప్పుడు అందరు చెప్పండి ఆ ఇదిగో ఆయన మేఘారుడై వచ్చున్నాడు ఎట్లా వస్తాడట మేఘారుడే ఒక ఇంత చెప్పనా మీరు ఇంటికి వెళ్ళి నాకు చదువుకో ధ్యానించుకోండి ఆ రాకట్లు ఎవరెవరు వస్తారంటే ఆయన ఒక్కడే రాడు మనకు మొదటి తీసుకెళ్ళి ఒకటి పదార్ ఏంది ఆర్భాటముతోను దూత శబ్దముతోను దేవుని బోరతోను ప్రభు దిగి వచ్చును ఆడ మేఘారుడే వచ్చిన మాట లేదు ఆడ ప్రభు ప్రత్యక్ష మగున మాట లేవు ఆయన తూర్పున మెరుపున పుట్టి మెరుపు ఎలా కనబడిన అలా ప్రత్యక్ష అట్లా లేవు ఆయన ఎట్లా వస్తారంటే సంగము కోసం వచ్చేటప్పుడు ఆయన ఒక క్షణములో ప్రత్యక్షమై కనుమరుగైపోతాడు ఈ బహిరంగ రాకడకు మాత్రము భోజనులందరూ ఆయన చూసేదారంట చెప్పండి చెప్పాలి మీరు అన్నమాట ఎంతమంది చూస్తారంట భూజనులందరూ ఒకేసారి రెండు వందల యాభై దేశాలు చూస్తారంట విచిత్రం ఇక్కడ మాల్దీవులో ఉన్న వాళ్ళకి కనపడాలా శ్రీలంకలో ఉన్న వాళ్ళకి కనపడాలా లక్షద్వీపాలలో కనపడాలా ఇంకా అండమాన్ నికోబార్లో కనపడాలా ప్రపంచంలో చిన్న చిన్న దీవుల్లో కూడా కనిపించాలా అంటే ఆయన ఎలా ఉంటాడు అనేది మనకు ఒక మెరుపు ప్రపంచమంతటి భూగోళమంతటి కనిపిస్తాడు మెరుపు వలె ప్రత్యక్షమవుతాడు ఆయన ఆయన ప్రత్యక్షమైనప్పుడు మేఘముల మీద వస్తాడంట ఎలా ఉంటుందో ఆయన మెగారుడే వస్తాడంట ప్రభావముతో మహామహిమతో ఏమండి ఏ మహిమ అండి ఏ మహిమ అండి ఏం రాస్తాడు మహామహిమ మహిమ వేరు గ్లోరీస్ డిఫరెంట్ ది గ్రేట్ గ్లోరీ మహామయమతో ప్రభావముతో ఆకాశ మేఘారుడై వస్తాడు అప్పుడు మనుషులందరూ చూసి ఏం కొట్టుకుంటారట అక్కడ మాట ఉంది అక్కడ ఆయన పొడిచిన వారును ఎవరు ఆయన పొడిచింది మీరు పొడిచారు ఆయన పొడిచింది ఎవరు యూదులు యూదులు పిలాతికి అప్పగిస్తే పిలాతి ఏ రోజులు కలిసి ఏసిన సిలువకి అప్పగించారు ఇప్పుడు ఒకడు ఒకడు మర్డర్ చేయమంటాడు మర్డర్ చేసిన వాడికి ఎక్కువ శిక్ష పడాలా చేయించమని చేయమని చెప్పి డబ్బులు ఇచ్చినోడికి ఎక్కువ శిక్ష చేయాల చేయించమని డబ్బులు ఇచ్చినోడికి అప్పుడు చాలా మంది కేసులలో హత్య జరిగితే హత్య చేసిన పట్టుకుంటారు ఎవడు చేయమని హత్య అంటారు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి ఈ హత్య నువ్వు ఎవరి కోసం చేసావు ఎవరు చెప్తే చేసావు అని డీటెయిల్ కలిగి వాని పట్టుకేస్తారు వాని పట్టుకొచ్చి వానికి ఇవ్వాల్సిన డోస్ అంతా వానికి శిక్ష వీనికి ఎంత శిక్షను వానికి ఎంత శిక్ష ఆయన సిలువేసింది పిలాతు ఏరోదు రోమా సైనికులు ఏయించింది ఎవరు యూదులు యూదులు కాదులు ఏరోదు రోమీలు వాళ్ళందరూ వాళ్ళ వంశం వాళ్ళ వంశావళి వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్నారు వాళ్ళు ఆ మధ్య యూదులందరూ రాకడలో విడవబడిన అంటే ఏడైనా శ్రమల కాలంలో యూదులందరూ అప్పుడు యేసు వారిని చూసి అరే మేము ఏసు అంటే ఎవరు అనుకోండి ఈయననా మెస్సేయా అయ్యో ఈయన మెస్సయానా అని అప్పుడు వాళ్ళు ఏమంటారంట రొమ్ము చెప్పండి అన్నమాట ఏం కొట్టుకుంటారంట ఆ రొమ్ము ఎట్లా కొట్టుకుంటారు అది కూడా రాస్తాడు చదవండి జకరియా గ్రంథం ప్లీజ్ జకరియా గ్రంథం జకరియా గ్రంథం చాలా మంచి వాక్యము దీని గురించి అందరు చదవండి జకరియా గ్రంథం పన్నెండవ అధ్యాయం అందరు చదవాల అందరూ అందరు చదవండి జకరియా గ్రంథం పన్నెండవ అధ్యాయము పదో వచ్చనం నుండి పద్నాలుగు వరకు చదవాల కొంచెం పది నుండి పద్నాలుగు స్టార్ట్ కర్ణనొందించే ఆత్మను విజ్ఞాపన చేయ ఆత్మ నేను కుమ్మరింపగా వారు తాము తాము పొడిచిన నా మీద దృష్టించి ఒకడు తన ఏక కుమారుని విషయమే దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమే ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమే దుఃఖించుచ్చు ప్రలాపించడు మెగిద్దోను లోయలో హద హదద్రిమ్మో దగ్గర జరిగిన ప్రలాపం వలనే ఆ దినం నరసలేములో బహుగా ప్రలాపం జరగను దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబం ప్రలాపితురు దావీదు కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకంగాను నా తాను కుటుంబీకులు ప్రత్యేకంగాను వారి భార్యలు ప్రత్యేకంగాను లెవి కుటుంబీకులు ప్రత్యేకంగాను వారి భార్యలు ప్రత్యేకంగాను సిమీ కుటుంబీకులు ప్రత్యేకంగాను వారి భార్యలు ప్రత్యేకంగాను మిగిలిన వారిలో ప్రతి కుటుంబ భార్యను ప్రత్యేకంగాను వారి భార్యలు ప్రత్యేకంగాను ఎన్నిసార్లుందని ప్రత్యేకంగా ఎట్లా ఏడుస్తారంటే ఏ గోత్రం వాళ్ళు ఆ గోత్రము వాళ్ళని పట్టుకొని అయ్యో ఇప్పుడు దాను గోత్రం వాళ్ళు అందరూ ఒకరు పట్టుకొని పురుషులు పురుషులు సపరేటు సప సపలు సపరేట్ ఒకరినొకరు పట్టుకుని అయ్యో అక్క ఎంత పని చేస్తే అమ్మా ఎంత పని చేస్తామమ్మా అనవసరంగా యేసును పొడి తమ పొడిచిన వాని విషయమే ఎట్లంట చెప్పండి అమ్మాట యేసుక్రీస్తు పేరులో ఒక పేరేం పేరు పొడవబడిన వాడు చెప్పండి అన్నమాట కాళ్ళు చేతులు పొడిచారు ఆ పొడవబడిన వాని విషయమే ఒకరినొకరు పట్టుకొని అయ్యో ఎంత పొరపాటు చేస్తాం ఎంత పొరపాటు చేస్తే ఎట్లేడుస్తారంట ఏక కుమారుని విషయమే తమ జ్యేష్ఠ పుత్రుని విషయమే ఆ ఇప్పుడు ఏసు బైబిల్ దీనికి ఒక లేఖనం ఉంది దావీది ఏడిచాడు ఎట్లా ఏడ్చాడండి చెప్పండి రెండవ సమయాలు దావీది ఎట్లా ఏడ్చాడు రెండవ సమయాలు రెండవ సమయాలు రెండవ సమయాలు రెండవ సమయాలు పద్దెనిమిదవ ప పద్దెనిమిదవ అధ్యాయం అందరు చదువుకుందాం రెండవ సమయాలు పద్దెనిమిది దావిది ఎట్లా ఏడ్చాడు తన జ్యేష్ఠ కుమారుని విషయమే దావీది ఏడ్చాడు చూద్దాం రెండవ సమయాలు పన్నెండవ పద్దెనిమిదవ అధ్యాయం స్టార్ట్ పద్దెనిమిదవ అధ్యాయము ఒక్క నిమిషం ముప్పై మూడో స్టార్ట్ అప్పుడు రాజు బహు పడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు నా కుమారు అబ్శాలోమా నా కుమాడు అబ్శాలోమా అని కేకలు వేయించు అయ్యో నా కుమారు నీకు బదులుగా నేను చనిపోయిన ఎంత బాగుండు నా కుమాడు అబ్శాలోమా నా కుమని ఏడ్చుచ్చు వచ్చాను పంతొమ్మిది వచ్చాను పంతొమ్మిది రాజు తన కుమారుని గురించి ఏడ్చు దుఃఖించుచు ఏడ్చుచున్నాడని విని ఇద్దమంది సిగ్గుతో పారిపోయిన జన్ల వల్లే వారు దొంగ నడకలతో వచ్చి పట్టణంలో ప్రవేశించి వారి విషయమే మా జనులందరికీ దుఃఖములకు కారణమేను రాజు ఆ ప్లీజ్ రాజు ముఖము కప్పుకొని అప్షాలోమా నా కుమాడ అప్షలోమా నా కుమాడ నా కుమాడ అని కేకలు చేర్చుచుండగా చాలు రాజు అప్షాల గురించి దుఃఖించుచు ఏడ్చున సంగతి ఎన్నిసార్లు ఉందండి మాట తర్వాత చదువుకోండి ఈ ముప్పై మూడు నుంచి పంతొమ్మిదో అధ్యాయం మొదటి నుంచి ఐదు వర్షాల వరకు తీసుకుంటే ఎన్నిసార్లు అయ్యో నా కుమారుడా ముఖము కప్పుకొని అయ్యో నా కుమారుడా అయ్యో నా కుమారుడ అయ్యో అప్షాలుమా అబ్శాలోమా అయ్యో నా కుమారుడా ఎంత దుఃఖించచ్చు ప్రలాపించచ్చు దుఃఖము సలుపుచ్చు రొమ్ము కొట్టుకుంటూ ముఖము కప్పుకొని దావీది ఎంత ఏడ్చాడో ఆ ఆ ప్రభావముతో మహిమతో మహామహిమతో యేసు ప్రభు భూమిదికి దిగినప్పుడు ఆయన పొడిచిన వారు ఎట్లా ఏడుస్తారంట పశ్చాత్తా పడే ఆత్మను అప్పుడు వాళ్ళ మీదకి ఆయన కుమ్మరిస్తారంట ఆత్మ కుమ్మరించబడతానే అంతవరకు వారికి లేని మారు మనస్సు ఒక్క క్షణములో ఆ దినమున కేమర్కోకండి ఆ దినమున ఆ రెండవ ఏ శ్రమల కాలంలో మిగిలిపోయిన యూదులందరూ ఒక్క క్షణములో ఒక్క రోజులో ఒక్క కొన్ని కొన్ని నిమిషాలలోనే అందరూ మారమనసు వచ్చేస్తారు మారమనసు వచ్చేసి పశ్చాత్తాపడి ప్రభు వైపునకు తిరుగుతా ఆ దినమున ఎలా ఉంటుంది చదువు రెండవ జకరే గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఇంకొంచెం జకరే గ్రంథం పద్నాలుగు అధ్యాయం జకరే గ్రంథం పద్నాలుగు అధ్యాయం ప్లీజ్ తీశారా పద్నాలుగు ఉదయం అందరు చదువుకుందాం ఆ దినమున ఏం జరుగుతుందో ప్లీజ్ చదవండి నాలుగో వచనం ఐదవ వచ్చనం నాలుగు పద్నాలుగు నాలుగైదు నాలుగైదవచ్చాం ఆ దినమున ఎరసలేమిదుట తూర్పు తట్ననున ఒలివ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలివ కొండ తూర్పు తట్టునకును పడమడి తట్నకును నడిమిక్కిని విడిపోయి సగము కొండ ఉత్తర తట్నను సగము కొండ దక్షిణ తట్టున జరుగును గనక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును కొండల మధ్య కనబడే లోయ ఆజీల వరకు సాగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోదురు యూదరాజైన ఉద్యా దినములలో జరిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోదురు అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చేదారు నా దేవుడు నేహోవా ప్రత్యక్షమగును అందరూ అందర పలకండి నా దేవుడైన యహోవా ప్రత్యక్షమే దేవుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమేది ఏసుక్రీస్తు కానీ ఏ ఏమని సంబోధిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు ఆయనే యహోవా నేనే ఆయనను అని మీరు నమ్మునట్లు విశ్వసించినట్లు ఈ సంగతులు మీకు చెప్తున్నా అంటే మనం నమ్మేది ఎవరిని యహోవా దేవుణ్ణే యహోవా దేవుడే యేసుక్రీస్తు బైబిల్ అలా చెప్పబడింది కనుక మనం అట్లా నమ్ముతున్నాం సరే ఇప్పుడు ఆయన ప్రత్యక్షమైతే అప్పుడు ఇక్కడ ఏం జరగబోతుంది ఆ పర్వతం మీదకి ఆయన పాదం మోపుతాడు రాయడం ఏమనుంది ఉంది ఏమన్నా అండి ఇక్కడ ఆ పర్వతం మీదకి ఆయన ఏం చేస్తాడంట పాదము మోపును ఆయన ఎప్పుడైతే జాగ్రత్తనండి ఆయన పాదము పెద్ద లోయ ఏర్పడుతుంది ఆ లోయలోకి ఈ రక్ష ఆ దినములలో ఉన్నటువంటి యూదులందరూ ప్రవేశిస్తారు ఆ యో ఆ లోయలోకి పరిగెత్తి వచ్చి పరిగెత్తారు మధ్యలోకి యేసుప్రభు కరెక్ట్గా ఉంటాడంట అందరూ వచ్చి యేసుప్రభు వెనుక దాక్కుంటారు ముందు ఎవరు ఉంటారంటే అపవాది అబద్ధ ప్రవక్త క్రీస్తు వీరది ముగ్గురు వాళ్ళు అక్కడ ఉంటారంట మధ్యలో యేసుప్రభు ఉంటాడు యేసుప్రభు వెనకల యూదులు ఉంటారు ఇప్పుడు యేసుప్రభుకి ఎవరెదిద్దము అపవాదికి లేక అంత్యక్రీస్తు క్రీస్తు విరోధి అబద్ధ ముగ్గురు ముగ్గురాడు ప్రత్యక్ష అంటే ఆ ఏడేళ్ళ శ్రమల కాలంలో ప్రపంచాన్ని రూలింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు చెప్పండి ఏడేళ్ళ శ్రమల కాలంలో పలకండి అన్నమాట ప్రపంచాన్ని ఏం చేస్తుంటారు వాళ్ళు రూలింగ్ ఆ రూలింగ్ చేసే వాళ్ళందరూ యూదు యూదులను చంపాలని ప్రయత్నించి ఆ దినమున యుద్ధం ప్రకటించి ఈరోజు యూదులందరినీ కథం చేసి పడేస్తామనే వాళ్ళు అంటూ ఉండగా ప్రవ్ వస్తాడు వచ్చి వారి విషయమే పూచి తీసుకొని వారిని రక్షిస్తాడు వారిని రక్షించి లోపలికి తీసిపోతాడు ప్రభు ప్రత్యక్షమే ఇప్పుడు మీకు ఈ విషయాన్ని రెండవ తెస్తూ రాస్తాడు చదవండి ఎంత బాగుంటుంది ఈ మాట రెండవ తెస్తూ రెండవ తెస్తూ రెండవ అధ్యాయం అందరు చదవండి రెండవ తేస్తాకేలు రెండవ అధ్యాయం ఎనిమిది వచ్చాను అందరు చదవాల ఎనిమిది వచ్చాను రెండవ తేస్తూనికేలు రెండవ అధ్యాయదో వచ్చాను అప్పుడు ఆ విరోధి బయలుపరచబడును ప్రభైన ఏసు తన నోటి ఊపిరి చేత వారిని సంభరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయను ఇదే అధ్యాయం ఇక్కడ చదవండి మొదటి క్లాస్ రెండవ పత్రిక ఒకటో అధ్యాయం ఏదో వచ్చాను ఆరు ఎనిమిది కలిసి ఉంటే ప్రభేణ యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకములో నుండి అగ్ని జ్వాలలలో చాలు ఇప్పుడు చూడండి ఎలా ప్రత్యక్షమవుతాడైనా మహామయమని అక్కడ రాశాడు ఇక్కడేం రాశాడు అంటే ఏసు ప్రభు నిలువెత్తు మంటలు ఈజ్ లైక్ ఎ ఫ్లేమ్ ఒక మండుచున్న ఒక పెద్ద అగ్ని అగ్ని రూపములో ఆయన ప్రత్యక్షమవుతాడు ఆయన ప్రత్యక్షతను వాళ్ళు చూచి వీళ్ళు రొమ్ము కొట్టుకుంటారు అపవాదేమో ఏసుప్రు యుద్ధానికి పోతాడు ప్రభు ఏం చేస్తాడంటే వాళ్ళ ఆయన యుద్ధ ఉపకరణములు కత్తి డాలు కాదు నోటి మాట అగ్ని ఆయన నోటి మాటతో ఊపిరితో వాణ్ణి బంధించి పాతలంలో పడేస్తాడు ఇంకెప్ప ఇంకా వెయ్యేండ్లు వాడు పాతాళంలోనే ఉండిపోతాం అక్కడి నుంచి దేవుని ప్రజలు ఈ భూమిని మరలైన అప్పుడు మీకు ఏం జరుగుతుందంటే జాగ్రత్త అయినండి చెప్పండి ఎస్సా ముప్పై ఐదు ఎస్సా పదకొండు ఎస్సే అరవై ఎస్సే అరవై ఆరు ఎస్సే అరవై నాలుగు అరవై ఐదు ఎస్ఐ అరవై నాలుగు అరవై రెండు ఎస్సా అరవై నుంచి అరవై అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు అరవై ఆరు ఎస్సా ముప్పై ఐదు ఏసా పదకొండు ఈ ఏడు ఒక రెండు ఎనిమిది తొమ్మిది తొమ్మిది అధ్యాయాలు భూమిని దేవుడు సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు అప్పుడు ప్రభుత్వం కూడా మనం పరిశు తన పరిశుద్ధులందరూ తన వేవేల పరిశుద్ధులందరూ తన దూతులందరూ ఆ దిన మన ప్రత్యక్షమేత నిన్న ఆదివారం నేను ఒక మాట చెప్పాను ఆ సువార్త చెప్పేవాడని సువార్త అప్పుడు ఏమొచ్చింది ఆయనకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చాను ఈ చెప్పిన వర్తమానము సెకండ్ కమింగ్లో ఉన్న రాప్చర్ కాదు రాకడ బహిరంగ రాకడ వర్తమానము ఎవరు ఎవరికి చెప్పారు హానోకు ఆదాం మొదలుకొని హానోకు కూడా ఆ దినంలో ఉన్న మనుషులకు చెప్పండి ప్రవచించారు వాళ్ళకి మీకే అర్థం కావట్లే ఏందో అభ్రవాణ ఏం చెప్తాడు ఏందో మొత్తుకుంటాడు తప్పుతాదని వచ్చిన కూసునమేదో అరుస్తాడు మీకే ఇంత టాలెంటెడు పరిశుద్ధాత్మ రక్షణ మనసు బైబిలు నీళ్ళలాగా బోధ చేసే సేవకులు ఇంత చెప్తేనే మీకు అర్థం కావట్లే కానీ ఈ విషయాన్ని ఆదాము గారు ఆ దినములో ఉన్న జనాంగానికి ఆ తరము వాళ్ళందరికీ ఆ ఏడుగురు పురుషులు అప్పుడు ప్రకటించారు ప్రవక్తలు ప్రకటించారు యశా ప్రవచించ ప్రకటించాడు జకర్యా ప్రకటించాడు సువార్థీకులు ప్రకటించారు యశుప్రభే ప్రకటించాడు ఆయనను ప్రజలు ఇంకా రాకడకు సిద్ధంగా మీరు సిద్ధపడితే మీరు ధన్యులు ప్రవి మాటలు దీవించుగా